హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏ హెచ్ టైమ్స్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ వీడియోలో వచ్చేసి ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోనే చేయడం అయితే జరుగుతుందండి. సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మనకు ఏపీలో జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు సో మనకు ఎప్పుడు విడుదల చేయబోతున్నారో ప్రభుత్వం నుండి ఒక క్లారిటీ అనేది రావడం అయితే జరిగింది. అయితే ఈ డబ్బులు అనేవి ఎప్పుడు వేస్తారు, ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు ఈ వీడియోలో అయితే తెలియజేస్తానండి. ఈ వీడియోను స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుందండి. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చిన అయితే తప్పనిసరిగా లైక్ చేసి మన ఛానల్ సపోర్ట్ చేయండి. అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పైన నొక్కి యాక్టివేట్ చేసుకోండి. సో విధంగా మీరు చేసినట్లయితే గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా మీరు నోటిఫికేషన్ రూపంలో అయితే తెలుసుకుంటూ ఉండొచ్చండి. అలాగే ఇన్ఫర్మేషన్కి సంబంధించి ప్రతి ఒక్కరికి, అంటే తెలియని వాళ్ళకు కూడా షేర్ చేసి వాళ్ళకు కూడా తెలియజేయండి. ఇక వివరాలు చూద్దామండి. అయితే మనకు జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన రెండో విడత డబ్బులు అనేది ప్రభుత్వం వారు అయితే విడుదల చేసేశారండి. అయితే మనకు జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు అనేది ఎప్పుడు విడుదల చేస్తారని చెప్పేసి చాలా మందికి ఒక డౌట్ అయితే ఉంది. అయితే ఈ మూడో విడత డబ్బులు అనేది ప్రభుత్వం వారు ఎప్పటి వరకు విడుదల చేస్తారు, ఏంటి దానికి సంబంధించి కూడా మనకు క్లారిటీ అయితే వచ్చిందండి. అయితే మనకు ఈ జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి సో మనకు జూన్ నెలలో విడుదల చేస్తాము అని చెప్పేసి ప్రభుత్వం నుండి నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. అయితే మనకి ఇప్పుడు ఏంటంటే ఏపీ ప్రభుత్వం అయితే ఈ డబ్బులు అనేవి ఫిబ్రవరిలో కూడా విడుదల చేసే అవకాశం అయితే ఉందండి. అయితే ఎలాగంటే మనకి ఇప్పుడు చూసుకున్నట్లయితే ప్రతిరోజు కేసెస్ అనేది చాలా వరకు ఇంక్రీజ్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒకవేళ కేసెస్ అనేది దాదాపు ఒక్కొక్క రోజుకి 10,000 లేదా 12,000 ఈ విధంగా ఇంక్రీజ్ అయితే కనుక తప్పనిసరిగా మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం అయితే లాక్డౌన్ అయితే ప్రకటించే అవకాశం అయితే ఉందండి. ఒకవేళ లాక్డౌన్ ప్రకటిస్తే కనుక మనకు ఈ అమ్మ ఒడికి సంబంధించిన మూడో విడత డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇది మాత్రం మనకు ఫిబ్రవరి లేదా మార్చి 1st వీక్లో అయితే విడుదల చేసే అవకాశం అయితే ఉంది. ఒకవేళ కేసెస్ అనేది ఇంక్రీజ్ కాకుండా సో మనకు సుమారు, అంటే మనకు తక్కువగా నమోదైతే కనుక, అంటే లాక్డౌన్ ఒకవేళ ప్రకటించకపోతే కనుక మనకు ఈ జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అనేవి మనకు కంపల్సరీ జూన్లో అయితే విడుదల చేస్తారండి. అయితే మనకు జూన్ మొదటి వారంలో లేదా రెండవ వారంలో ఈ అమ్మ ఒడి పథకానికి సంబంధించిన మూడో విడత డబ్బులు అనేవి అర్హులైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క తలుల ఖాతాల్లో అయితే పడతాయండి. సో పడిన తర్వాత మనమైతే అమౌంట్ అనేది తీసుకోవచ్చండి. అయితే ఈ జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి కొత్త రూల్ కూడా అయితే పెట్టారండి. అయితే 75% అనేది ప్రతి ఒక్క విద్యార్థికి హాజరు అనేది తప్పనిసరిగా ఉండాలి. ఒకవేళ హాజరు కనుక లేకపోతే కనుక మేము అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వేయము అని చెప్పేసి ప్రభుత్వం వారు అయితే చెప్తున్నారు. అయితే ఈ హాజరులో మాత్రం మనకు వికలాంగ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్లకు మాత్రం మినహాయింపు అయితే ఇచ్చారండి. సో వీళ్లకు హాజరు లేకున్నా కానీ 15,000 రూపాయలు వీళ్ళ యొక్క తల్లుల యొక్క ఖాతాలో డైరెక్ట్గా వేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించారు. అయితే మనకు ఈ జగనన్న అమ్మ ఒడి సంబంధించిన మూడో విడత డబ్బులు అనేవి సో లాక్డౌన్ పడితే కనుక మనకు ఫిబ్రవరి మార్చిలో అయితే మనకు ఈ అమౌంట్ అనేది వేస్తారు, అంటే లాక్డౌన్కి ముందే వేసేస్తారు. ఒకవేళ లాక్డౌన్ పడకుండా ఉంటే కనుక మనకు జూన్లో మాత్రం తప్పనిసరిగా ఈ అమ్మ ఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అనేది వేస్తారు. అయితే దీనికి సంబంధించిన అర్హుల జాబితా కూడా సిద్ధం చేయండి అని చెప్పేసి మన యొక్క విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ గారు అయితే అధికారులను అయితే ఆదేశాలు అయితే జారీ చేశారండి. సో ఇదండి మనకు జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. ఈ జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి మనకు ఫిబ్రవరి లాక్డౌన్ ఒకవేళ ఉంటే కనుక ఫిబ్రవరిలో లేదా మార్చిలో అయితే వేస్తారు, లేదంటే కనుక మనకు జూన్లో అయితే తప్పనిసరిగా ఈ డబ్బులు అనేది విడుదల చేస్తారు అని చెప్పేసి ప్రభుత్వం నుండి ఒక అప్డేట్ అనేది వచ్చింది. సో ఇదండి మనకు ఉన్నటువంటి జగనన్న అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఉన్నటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్. సో అమ్మ ఒడి పథకానికి సంబంధించి ఇంకా ఏమైనా అప్డేట్స్ వస్తే తప్పనిసరిగా మీకు ఎలా తెలియజేస్తూ ఉంటాను. మీరు మన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుండండి. ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.